భీమవరం ఏఆర్టీ సెంటర్ లో ఓఆర్జీ కేర్ విహెచ్ఎస్ ఏఆర్టీ స్టాఫ్ ఆధ్వర్యంలో హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు విజయవాడ ఏఆర్టీ సిఓఈ ఉమాకరణ్ చేతుల మీదుగా పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా ఏఆర్టీ సెంటర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం గోవిందబాబు మాట్లాడుతూ మరింత మంది దాతలు ముందుకు వచ్చి హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందించడానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఓ అజిత్ జగదీష్, పిఓ జగదీష్, హరిణ తదితరులు పాల్గొన్నారు. చిల్డ్రన్ గురించి ఎక్కువ ఎందుకు ఆలోచిస్తున్నామంటే, ఈ చిల్డ్రన్ అందరూ కూడా మోస్ట్ ఆఫ్ దిమ్ ఆర్ఫన్స్, ది లాస్ట్ గోస్ మదర్ అండ్ ఫాదర్, బికాస్ వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫుడ్ ఇవ్వడానికి ముఖ్యంగా మాకు దాతలు సహకారంతో వీళ్ళకి మంత్లీ కానీ వీక్లీ కానీ ఒక్కసారి మేము ఫుడ్ ప్యాకెట్స్ ఇలాగా బ్రెడ్ బిస్కెట్స్ రైస్ కేక్స్ అదే ఐరన్ సంబంధించినటువంటి ఈ యొక్క వేసవి తెగుళ్ళు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్యాకెట్లు పెట్టి ఒక్కొక్కరికి అది వాళ్ళు స్వయంగా కొన్ని తినచ్చు, కొన్ని తల్లిదండ్రులకు ఇవ్వచ్చు, తల్లిదండ్రులు లేకపోతే పెద్దలు ఎవరుంటే వాళ్ళు అది వాళ్ళు తినచ్చు వీళ్ళు తినచ్చు. అందుకనే ఎక్కువగా వాళ్ళు తినేటువంటిది మేము ముందు చేస్తున్నాం, ఎక్కువగా పిల్లలు చూసేటటువంటిది. ఎందుకంటే ఈ పిల్లలందరూ కూడా ఎడిహరెన్స్ చాలా బాగుంది సార్, అండ్ దే ఆర్ యూజింగ్ మెడిసిన్ కరెక్ట్లీ ఎవ్రీ డే ఎవ్రీ మంత్ దే విల్ కమ్ వితౌట్ ఫెయిల్ అండ్ దే విల్ టేక్ ది మెడిసిన్ ఎక్సెప్ట్ ఫ్యూ మేల్ హూ ఆర్ అడిక్షన్ ఫర్ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ అండ్ అదర్ థింగ్స్. మేల్ కానీ మీ పిల్లలు కానీ అందరూ కూడా హెల్తీగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ మందులు సప్లై చేసినందుకు ముఖ్యంగా మా యొక్క ఏపీ శాఖకి, నాక్కోకి, డాక్టర్కి వీళ్ళందరికీ కూడా మా నమస్కారాలు చెప్తున్నాను. ఈ మందులు ఎప్పుడైతే వేసుకుంటున్నారో పిల్లలకి, వాళ్ళకి మోస్ట్ ఆఫ్ దెమ్ ఎదిగే వయసులో ఉన్నారు. సో ఎదిగే వయసులో మా పిల్లలకి అంటే న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ కండిషన్స్ని బట్టి అంటే వాళ్ళ ఫ్యామిలీ కండిషన్స్లో న్యూట్రిషన్ అనేది ఒక అందుబాటులోకి తెచ్చే అవకాశం లేకపోవచ్చు. సో ఇవి ఇవ్వడం ద్వారా ఏంటంటే న్యూట్రిషనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అందడంతో పాటు వాళ్ళ మాత్రలు ఏవైతే తీసుకుంటారో, మళ్ళీ ఏవైతే తీసుకుంటారో అవి కూడా సరిగ్గా పనిచేసే విధంగా ఈ తోడ్పాటు అందిస్తాయి. కాబట్టి వారికి విధంగా ఒక మంచి కార్యక్రమం పెద్ద పెద్ద వాళ్ళు ఇందులో కనుక ఇన్వాల్వ్ అయితే కనుక చిన్న చిన్న పిల్లల్ని మనం ఎక్కువ కేర్ తీసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలు ఎందుకంటే అంటే మన జిల్లాలో దాదాపు 327 మంది పిల్లలు హెచ్ఐవి బారిన పడి 15 సంవత్సరాల పిల్లలు ఉన్నారు మన దగ్గర. ఆ పిల్లలకి ఇందాక డాక్టర్ చెప్పినట్టుగా మందులు ఎంత అవసరమో పౌష్టికాహారం ఇంకా ఎక్కువ అవసరం. సో పౌష్టికాహారం అంటే ఎక్కడి నుంచో దిగిరాదు కదా. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనకి శనగలు ఉన్నాయి, ఇప్పుడు శనగలు మనం అలా తినే దానికన్నా ఒక ఖర్చీపులో నానబెట్టి రేపొద్దున ఖర్చీపులో కట్టేసి తింటే దానికి పోషకాలు 3 రెట్లు పెరుగుతాయి. సో అటువంటి చిన్న చిన్న పోషకాహారాలు మనం స్టాఫ్ దగ్గర చెప్పినట్లయితే పిల్లలకి ఎక్కువ పోషకాహారం మనకి వాళ్ళకి అందించినట్లయితే మందులు ఎంత ఇంపార్టెంట్ తీసుకున్నారో ఇది కూడా తీసుకుంటే మనకి బ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఈ